సేవలో ఉండడం వల్ల ఏమో చాలా మంది యొక్క అనుభవాలు మేము తెలుసుకుంటూ ఉంటాం, ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్. చూడండి, సేవకులంగా కాబట్టి చాలా మంది ప్రార్థన అవసరతలు చెప్తూ ఉంటారు, వారి హృదయాన్ని తెరిచి వారు ఏ విధమైన పరిస్థితుల గుండా వెళ్తున్నారో అవన్నీ చెప్తూ ఉంటారు. కోవిడ్ ఆల్మోస్ట్ మార్చి నుంచి స్టార్ట్ అయితే ఇన్ని నెలలలో ఎన్నో కుటుంబాల యొక్క ఆవేదన విన్నాం. ఎన్నో కుటుంబాలు తమ వారిని పోగొట్టుకుంటే ఆ బాధ, ఆ చింత, ఆ వేదన, ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళే నలుగుడు, ఆ కోవిడ్ వచ్చిన వాళ్ళు ఆ సాచురేషన్ లెవెల్స్ పడిపోతున్న వాళ్ళు వెళ్ళే మానసికమైన సంఘర్షణ, ఇవన్నీ వినున్నానేమో దేవుడు నాకు పాజిటివ్ వచ్చింది అని తెలియగానే దేవుని కృప నా ఎడల ఎంత హెచ్చుగా ఉందో నాకు అర్థమైంది. కారణం ఏంటంటే చాలామంది నాకు చెప్తా వచ్చారు, కోవిడ్ వస్తే చాలా వీక్ అయిపోతుంది బాడీ, చాలా నీరసం వస్తుంది, ఈ 14 డేస్ మీకు ఎలా నడుస్తాయో తెలియదండి, ఎప్పుడు మార్నింగ్ అవుతుందో తెలియదు, ఎప్పుడు ఈవినింగ్ అవుతుందో తెలియదు, ఎప్పుడు పడుకోవాలనిపిస్తూ ఉంటుంది, బాడీ వీక్ అవుతుందని. కేవలం 2.5 రోజులు మాత్రమే నాకు ఆ వీక్నెస్ అనిపించింది. కోవిడ్ వచ్చిందని డౌట్ కూడా ఎలా వచ్చిందంటే ఓన్లీ నాకు జలుబు వచ్చిందండి అంతే. అంటే నా వాయిస్ మారింది ఫ్రైడే, ఆ ఫ్రైడే కూడా ఫాస్టింగ్ ప్రేయర్లో వాక్యం చెప్పాను, ఆ తర్వాత వాయిస్ మారిందని అనిపించింది. కొంచెం నీరసంగా ఉంది తప్ప ఇంకంతకు మించి ఏ సిమ్టమ్ కూడా రాలేదు. కనీసం ఫీవర్ 98 కూడా దాటలేదండి. టెంపరేచర్ రాలేదు, తర్వాత కాఫ్ లేదు. దేవుని మహాకృప ఏంటంటే ఆక్సిమీటర్, పల్స్ ఆక్సిమీటర్ పెట్టుకుంటే సాచురేషన్ పడిపోతుంటే ఆ ప్రెషర్ ఎలా ఉంటుందో తెలుసు. అంటే చదువుకొని వాళ్ళకి తెలియదేమో కానీ చదువుకున్న వాళ్ళగా తెలుసు. సో పల్స్ ఆక్సిమీటర్ ఎప్పుడు పెట్టుకున్నా దేవుని మహాకృప వల్ల 98 కూడా దేవుడు రానివ్వలేదు, ఎప్పుడు 99 ఉంచాడు. హల్లెలూయా. సో నేను డాక్టర్స్ని ఒక పాయింట్లో ఏం అడిగానంటే, డాక్టర్ గారు నాకు నిజంగానే వచ్చిందంటారా, నాకు రాలేదా, ఎందుకంటే నాకేం అనిపించట్లేదు, ఒక 2.5 రోజులు మాత్రమే నాకు కొంచెం లైట్గా జలుబులాగా నా వాయిస్ మారినట్లు అనిపించింది, నీరసం అనిపించింది, కానీ అంతకు మించి నాకేం అనిపించలేదు. ఒక రకంగా చెప్పాలంటే దేవుడు ఎత్తుకొని మోస్తే మనకి ఇంకేం తెలియదు కదండి. ఎగ్జాక్ట్గా దేవుడు ఏ వాగ్దానం చేశాడో ఆ వాగ్దానం నెరవేర్చాడు. నేనైతే ఒకవేళ సివియర్గా ఉంటే హైదరాబాద్ వెళ్ళి అడ్మిట్ అవ్వాలి అని కూడా ఇంకా మైండ్ సెట్ చేసుకుందాం అనుకున్నాను. జాన్ వెస్లీ గారు కూడా అన్నారు, నీకు మంచి బెస్ట్ ట్రీట్మెంట్, నేను ఎంతకన్నా రెడీ, నువ్వు కూడా ధైర్యంగా ఉండు, నువ్వు హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఒకవేళ 4-5 డేస్లో ఇంజెక్షన్స్ తీసుకొని వస్తే బాగుంటుందంటే అన్నిటికీ నేను అరేంజ్ చేస్తానని అన్ని విషయాలు చెప్పారు. కానీ దేవుని మహాకృప ఏంటంటే దేవుడు సముద్రానికి సరిహద్దులు గీసినట్లు వ్యాధి అలా పంపించాడు పేరుకి, వచ్చి వెళ్ళిందని చెప్పుకోవడానికి తప్ప ఆ వ్యాధికి ఒక లిమిట్స్ పెట్టాడనమాట, ఒక సరిహద్దులు, ఒక బార్డర్ గీసి ఇంకంతకంటే నువ్వు దాటడానికి లేదు. చూడండి, యోబు జీవితంలో మనం గమనించినట్లయితే అంత ప్రార్థనా పరుడైన యోబు కుటుంబాల్లో కూడా కష్టాలు వచ్చాయి, కానీ యోబు ప్రాణాన్ని మాత్రం దేవుడు తీయని అక్కడి వరకు బార్డర్ గీశాడనమాట. ఎగ్జాక్ట్గా నాకేమనిపించిందంటే, ప్రార్థన చేసినందుకు అనుదినము నీవు తప్పక సేవించుచున్న దేవుడు నిన్ను రక్షిస్తాడు. ఆనాడు దానియేలుకు చెప్పిన మాట నాకు ఎలా అనిపించిందంటే, సింహాల బోన్లోకి దానియేలు వెళ్ళాడు, యాక్చువల్గా లయన్స్ దగ్గరికి వెళ్ళాడంటే చచ్చిపోయి బయటకు రావాలి. నాకు ఎలా ఉందంటే, దేవుడు నాకు ఇచ్చిన అనుభవం ఈ 14 రోజుల్లో, కోవిడ్ అంటే కొంతమందిని తీసుకు వెళ్ళిపోవడానికి వచ్చిన వ్యాధే ఖచ్చితంగా, కొంతమందిని ఎలా వణికిస్తుందో తెలీదు, అది మరణకరమైన వ్యాధే. కానీ ఒక పాము మన ఇంట్లోకి వస్తే ఆ పాము విషపూరితమైందైనా దాని కూరలు తీసి మన ఇంట్లో వదిలిపెట్టారనుకోండి, మనకి భయం ఉంటుందా? ఉండదు. దేవుడు ఎగ్జాక్ట్గా అలా చేశాడండి. వ్యాధి వచ్చింది, దాని కూరలు తీసి పక్కన పడేశాడు అనమాట. సో అది వచ్చినా నా బాడీలో ఉందని తెలిసినా దాని ఎఫెక్ట్ ఏమాత్రం లేకుండా దేవుడు తన మహాకృపను కనపరిచాడు.